హైదరాబాద్ అశోక్ నగర్ లో సూసైడ్ చేసుకున్న విద్యార్థిని మర్రి ప్రవల్లిక డెడ్ బాడీని ఆమె స్వగ్రామం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపల్లికి తరలించారు. అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం పూర్తి చేశారు. తర్వాత పోలీస్ బందోబస్తు మధ్య డెడ్ బాడీని తీసుకెళ్లారు. ప్రవల్లికను చూడగానే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. బతుకమ్మ పండుగకు ఇంటికొస్తుందనుకున్న బిడ్డ ఇట్లా శవంగా వస్తుందనుకోలేదని కన్నీరు పెట్టుకుంటున్నారు కుటుంబ సభ్యులు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు. హైదరాబాద్ అశోక్ నగర్ లో సూసైడ్ చేసుకున్న విద్యార్థిని మర్రి ప్రవల్లిక డెడ్ బాడీకి గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య తెల్లవారుజామున పోస్ట్ మార్టం చేయించారు పోలీసులు. ప్రవల్లిక ఆత్మహత్యపై నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాల లీడర్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పోస్ట్ మార్టం తర్వాత డెడ్ బాడీని పోలీసుల భారీ బందోబస్తు మధ్య స్వగ్రామం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపల్లికి తరలించారు. ప్రవల్లిక ఆత్మహత్య ఘటనతో అశోక్ నగర్ లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వరంగల్ కు చెందిన విద్యార్థిని మర్రి ప్రవల్లిక హైదరాబాద్ అశోక్ నగర్ లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. నిన్న సాయంత్రం బృందావన్ గర్ల్స్ హాస్టల్లోని రూమ్ లో ఉరేసుకుని చనిపోయింది. విషయం తెలుసుకున్న విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజా సంఘాల నేతలు, వివిధ పార్టీల లీడర్లు పెద్ద సంఖ్యలో అశోక్ నగర్ చేరుకున్నారు. హాస్టల్ రూమ్ నుంచి ప్రవల్లిక డెడ్ బాడీ తీసుకెళ్లకుండా పోలీసులను అడ్డుకున్నారు స్టూడెంట్స్. అర్ధరాత్రి 1 గంట వరకు పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. విద్యార్థుల ఆందోళనకు బీజేపీ సీనియర్ నేత ఎంపీ లక్ష్మణ్, ఓయూ, ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. అశోక్ నగర్లోని హాస్టల్ దగ్గర నిరసనకు దిగారు. హాస్టల్లోకి వెళ్లేందుకు యత్నించిన నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు నేతలు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య లక్ష్మణ్ అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు రియాజ్, అనిల్ కుమార్ యాదవ్, బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేష్ హాస్టల్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ప్రవల్లిక గ్రూప్స్తో పాటు పలు పోటీ పరీక్షలు రాసింది. 2 ఏళ్లుగా హైదరాబాద్లో ఉంటూ కోచింగ్ తీసుకుంది. పేపర్ లీకేజ్లు, ఇతర కారణాలతో గ్రూప్స్తో పాటు పోటీ పరీక్షలు వాయిదా పడ్డాయి. దీంతో ప్రవల్లిక తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. ప్రవల్లిక మరణానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన చేశారు. అశోక్ నగర్ బృందావన్ హాస్టల్ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థిని ప్రవల్లిక మృతికి నిరసనగా విద్యార్థులు, నిరుద్యోగులు రోడ్డెక్కారు. పరీక్షలు వాయిదా పడడంతోనే మనస్తాపంతో ప్రవల్లిక ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు స్టూడెంట్స్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రవల్లిక సూసైడ్ చేసుకున్న హాస్టల్ దగ్గరకు ఓయూ హాస్టల్స్, చిక్కడపల్లి లైబ్రరీ చుట్టుపక్కల ఉన్న కోచింగ్ సెంటర్స్ నుంచి వేలాదిగా విద్యార్థులు, నిరుద్యోగులు తరలివచ్చి నిరసనలో పాల్గొన్నారు. తల్లిదండ్రులు అప్పులు చేసి చదివిస్తే ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేసి తమ జీవితాలతో ఆడుకుంటోందని ఫైర్ అయ్యారు. విద్యార్థుల ఆందోళనతో బృందావన్ హాస్టల్ పరిసరాల్లో వందలాది మంది పోలీసులు మోహరించారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలపై లాఠీచార్జ్ చేశారు. హైదరాబాద్ అశోక్ నగర్ లో సూసైడ్ చేసుకున్న విద్యార్థిని మర్రి ప్రవల్లిక డెడ్ బాడీని ఆమె స్వగ్రామం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపల్లికి తరలించారు. అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం పూర్తి చేశారు. తర్వాత పోలీస్ బందోబస్తు మధ్య డెడ్ బాడీని తీసుకెళ్లారు. ప్రవల్లికను చూడగానే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. బతుకమ్మ పండుగకు ఇంటికొస్తుందనుకున్న బిడ్డ ఇట్లా శవంగా వస్తుందనుకోలేదని కన్నీరు పెట్టుకుంటున్నారు కుటుంబ సభ్యులు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే అన్నారు పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడడంతో మనస్తాపం చెంది విద్యార్థిని ప్రవల్లిక ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలు సరిగా నిర్వహించడం చేతగాని పాలకులను తరిమి కొట్టాలన్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ జరిగే రాష్ట్ర వ్యాప్త రాస్తారోకులను ప్రజలు విజయవంతం చేయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో నిరుద్యోగులు ఉసురు తీసుకుంటున్న పాలకులకు సరైన బుద్ధి చెప్పాలన్నారు రేవంత్ రెడ్డి. విద్యార్థిని ఆత్మహత్యపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ట్వీట్ చేశారు రేవంత్. ఆత్మహత్య చేసుకున్న ప్రవల్లికకు సంతాపం తెలిపారు టీజేఎస్ చీఫ్ కోదండరాం. ప్రభుత్వం మొండి వైఖరి వల్లే రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఉద్యోగాలు రాక ఇప్పటి వరకు 200 మంది విద్యార్థులు చనిపోయారన్నారు. నిరుద్యోగ సమస్యపై ఎన్ని ప్రతిపాదనలు పెట్టినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తే ఇలాంటి సమస్యలు వచ్చి ఉండేవి కావంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి మానుకోవాలన్నారు. ఈరోజు చేసే సడక్ బంద్ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అన్నారు కోదండరాం. ఆత్మహత్య చేసుకుని మరణించిన ప్రవల్లిక కుటుంబ సభ్యులకు సంతాపాన్ని ప్రకటిస్తూ, ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటన. ఎంతో కష్టపడి చదువుకుని బీఎడ్ కూడా పూర్తి చేసి
చివరికి ఒక టీచర్ నౌకరి కోసం ప్రయత్నిస్తున్నది ప్రవళిక. ఆ నౌకరి దొరికిన తాను జీవితంలో ఒక నిలదొక్కగలననే ఆశతో గంపెడ ఆశతో ఆమె ప్రయత్నం చేసి చివరికి ఆ పరీక్షలు కూడా వాయిదా పెట్టడంతో ప్రవళిక ఆత్మహత్య చేసుకున్నది. ఇది ఇప్పటికే 200 ఆత్మహత్యలు జరిగాయి. ఈ 200 ఆత్మహత్యలు కూడా అన్ని నిరుద్యోగులే. అందులో ఒకరైతే చాలా స్పష్టంగా నిరుద్యోగమే నా చావు కారణమని కూడా రాసిపెట్టినరు. ఇట్లాంటివి దాదాపు 12-13 మంది సూసైడ్ నోట్స్ కూడా రాసిపెట్టి చనిపోయారు. అయినా ప్రభుత్వం స్పందించలేదు. ఒక నిరుద్యోగ సమస్యను రూపుమాపటానికి ఉపాధి విధానాన్ని ప్రకటించలేదు. వాళ్లకు న్యాయం చేకూర్చే ప్రయత్నము చేయలేదు. పూర్తిగా ఉదాసీన వైఖరి, తనకు సంబంధం లేనట్టుగానే, అసలు ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అంశం కాదన్నట్టుగానే వ్యవహరించింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి వైఖరి. పిల్లలు ప్రభుత్వం కారణంగా టిఎస్పిఎస్సి కారణంగా నష్టపోయినారు కాబట్టి 3 లక్షల పరిహారం ఇవ్వాలని అడిగినాం. దేనికి ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఒక మొండితనంతో వ్యవహరించటం, విద్యార్థుల పట్ల కనీసం ఒక సానుభూతి స్పందన కరువై ఉండటం వల్లనే ఇయ్యాలి ఇట్లాంటి ఈ రకంగా పిల్లలు చనిపోతున్నారు. పిట్టలు రాలినట్టు రాలిపోతూ ఉన్నారు. ఈ సావుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. పోటీ పరీక్షల్లో వరుస లీకులు వాయిదాలతోనే విరక్తి చెంది నిరుద్యోగి ప్రవళిక ఆత్మహత్య చేసుకుందన్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని, దీనికి కేసీఆర్ సర్కార్ టీఎస్పీఎస్సీలే కారణమని ట్వీట్ చేశారు. గత మార్చిలోనే బోర్డును రద్దు చేసి కొత్త బోర్డు నియమించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. త్వరలో విద్యార్థి నిరుద్యోగులను కాపాడుకునే బహుజన రాజ్యం వస్తుందని, ఎవ్వరూ విలువైన ప్రాణాలు తీసుకోకండని విజ్ఞప్తి చేశారు ప్రవీణ్ కుమార్. హైదరాబాద్ అశోక్ నగర్ లో సూసైడ్ చేసుకున్న విద్యార్థిని మర్రి ప్రవళిక డెడ్ బాడీని ఆమె స్వగ్రామం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజీపల్లికి తరలించారు. అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్యే హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో పోస్టుమార్టం పూర్తి చేశారు. తర్వాత పోలీస్ బందోబస్తు మధ్య డెడ్ బాడీని తీసుకెళ్లారు. ప్రవళికను చూడగానే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. బతుకమ్మ పండుగకు ఇంటికొస్తుందనుకున్న బిడ్డ ఇట్లా శవంగా వస్తుందనుకోలేదని కన్నీరు పెట్టుకుంటున్నారు కుటుంబ సభ్యులు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే అన్నారు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి. గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడ్డంతో మనస్తాపం చెంది విద్యార్థిని ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలు సరిగా నిర్వహించడం చేతగాని పాలకులను తరిమి కొట్టాలన్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ జరిగే రాష్ట్ర వ్యాప్త రాస్తారోకోలను ప్రజలు విజయవంతం చేయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో నిరుద్యోగుల ఉసురు తీసుకుంటున్న పాలకులకు సరైన బుద్ధి చెప్పాలన్నారు రేవంత్ రెడ్డి. విద్యార్థిని ఆత్మహత్యపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ట్వీట్ చేశారు రేవంత్. ఆత్మహత్య చేసుకున్న ప్రవళికకు సంతాపం తెలిపారు టీజేఎస్ చీఫ్ కోదండరాం. ప్రభుత్వ మొండి వైఖరి వల్లే రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఉద్యోగాలు రాక ఇప్పటి వరకు 200 విద్యార్థులు చనిపోయారన్నారు. నిరుద్యోగ సమస్యపై ఎన్ని ప్రతిపాదనలు పెట్టినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తే ఇలాంటి సమస్యలు వచ్చి ఉండేవి కాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ మొండి వైఖరి మానుకోవాలన్నారు. ఈరోజు చేసే సడక్ బంద్ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అన్నారు కోదండరాం. పోటీ పరీక్షల్లో వరుస లీకులు వాయిదాలతోనే విరక్తి చెంది నిరుద్యోగి ప్రవళిక ఆత్మహత్య చేసుకుందన్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని, దీనికి కేసీఆర్ సర్కార్ టీఎస్పీఎస్సీలే కారణమని ట్వీట్ చేశారు. గత మార్చిలోనే బోర్డును రద్దు చేసి కొత్త బోర్డును నియమించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. త్వరలో విద్యార్థి నిరుద్యోగులను కాపాడుకునే బహుజన రాజ్యం వస్తుందని, ఎవ్వరూ విలువైన ప్రాణాలు తీసుకోకండని విజ్ఞప్తి చేశారు ప్రవీణ్ కుమార్. హైదరాబాద్ అశోక్ నగర్ లో సూసైడ్ చేసుకున్న విద్యార్థిని మర్రి ప్రవళిక డెడ్ బాడీకి గాంధీ హాస్పిటల్లో పోస్టుమార్టం చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య తెల్లవారుజామున పోస్టుమార్టం చేయించారు పోలీసులు. ప్రవళిక ఆత్మహత్యపై నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాల లీడర్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
పోస్టుమార్టం తర్వాత డెడ్ బాడీని పోలీసులు భారీ బందోబస్తు మధ్య స్వగ్రామం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపల్లికి తరలించారు. ప్రవళిక ఆత్మహత్య ఘటనతో అశోక్ నగర్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వరంగల్కు చెందిన విద్యార్థిని మర్రి ప్రవళిక హైదరాబాద్ అశోక్ నగర్లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. నిన్న సాయంత్రం బృందావన్ గర్ల్స్ హాస్టల్లోని రూమ్లో ఉరేసుకుని చనిపోయింది. విషయం తెలుసుకున్న విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజా సంఘాల నేతలు, వివిధ పార్టీల లీడర్లు పెద్ద సంఖ్యలో అశోక్ నగర్ చేరుకున్నారు. హాస్టల్ రూమ్ నుంచి ప్రవళిక డెడ్ బాడీ తీసుకెళ్లకుండా పోలీసులను అడ్డుకున్నారు స్టూడెంట్స్. అర్ధరాత్రి 1 గంట వరకు పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. విద్యార్థుల ఆందోళనకు బీజేపీ సీనియర్ నేత ఎంపీ లక్ష్మణ్, ఓయూ ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. అశోక్ నగర్లోని హాస్టల్ దగ్గర నిరసనకు దిగారు. హాస్టల్లోకి వెళ్లేందుకు యత్నించిన నేతల్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు నేతలు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య లక్ష్మణ్ అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు రియాజ్, అనిల్ కుమార్ యాదవ్, బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేష్ హాస్టల్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ప్రవళిక గ్రూప్స్తో పాటు పలు పోటీ పరీక్షలు రాసింది. 2 ఏళ్లుగా హైదరాబాద్లో ఉంటూ కోచింగ్ తీసుకుంది. పేపర్ లీకేజ్లు, ఇతర కారణాలతో గ్రూప్స్తో పాటు పలు పోటీ పరీక్షలు వాయిదా పడ్డాయి. దీంతో ప్రవళిక తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. ప్రవళిక మరణానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన చేశారు. అశోక్ నగర్ బృందావన్ హాస్టల్ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థిని ప్రవళిక మృతికి నిరసనగా విద్యార్థులు, నిరుద్యోగులు రోడ్డెక్కారు. పరీక్షలు వాయిదా పడటంతోనే మనస్తాపంతో ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు స్టూడెంట్స్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రవళిక సూసైడ్ చేసుకున్న హాస్టల్ దగ్గరకు ఓయూ హాస్టల్స్, చిక్కడపల్లి లైబ్రరీ చుట్టుపక్కల నుంచి ఉన్న కోచింగ్ సెంటర్ల నుంచి వేలాదిగా విద్యార్థులు, నిరుద్యోగులు తరలివచ్చి నిరసనలో పాల్గొన్నారు. తల్లిదండ్రులు అప్పులు చేసి చదివిస్తే ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేసి తమ జీవితాలతో ఆడుకుంటోందని ఫైర్ అయ్యారు. విద్యార్థుల ఆందోళనతో బృందావన్ హాస్టల్ పరిసరాల్లో వందలాది మంది పోలీసులు మోహరించారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలపై లాఠీచార్జ్ చేశారు.